హాయ్ ఎవ్రీవన్, బిగ్ బాస్ సీజన్ 8 ద షాకింగ్ న్యూస్ గైస్. 12 మెంబర్స్ హ్యాస్ వైల్డ్ కార్డ్. చాలామంది ఏమనుకున్నా అంటే ఊరో 6 మెంబర్స్ లేకపోతే 5 మెంబర్స్ వస్తారు అనుకుని, బట్ ఈసారి 6 మెంబర్స్ 5 మెంబర్స్ కాదు, దగ్గర దగ్గర 12 మెంబర్స్. సో బయట బజ్ ఏమనిపిస్తుంది, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎట్లా ఎంటర్ అవుతారు అండ్ ఏమేమి పాయింట్స్ ఉన్నాయి అవన్నీ మాట్లాడదాం. అండ్ ఈసారి బిగ్ బాస్ సీజన్ 8 పెద్ద ట్విస్ట్ ఇది. హౌ యూ ఫెల్ట్ వెన్ యూ సా ద ప్రోమో అండ్ మీకు ప్రోమో ఎట్లా అనిపించింది? సో ప్రోమోలో స్టార్టింగ్ చూస్తే బిగ్ బాస్ ఏమంటారంటే, ఇంట్లోకి 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ రాబోతున్నారు అని, వైల్డ్ కార్డ్ రాకుండా ఆపాలంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అది ఈ గేమ్ ఆడాలా అండ్ వైల్డ్ కార్డ్ వాళ్ళని రిమూవ్ చేయాలని. సో ఇది ద అప్డేట్ ప్రోమోలో వచ్చింది. బట్ బయట ఉన్న బజ్ ఏమని వస్తుందంటే, బజ్ ఇస్ దట్ సిక్స్ పేర్స్ అంటే 12 మెంబర్స్. సేమ్ మనకి ఏదైతే బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఇద్దరు పేర్స్ లాగా వచ్చినారు, సేమ్ అట్లని ఇప్పుడు కూడా బాయ్ అండ్ గర్ల్. సో మనం ఈడ ఎక్స్పెక్ట్ ఏం చేయొచ్చు అంటే 7 బాయ్స్ 7 గర్ల్స్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6 పేర్స్ ఆఫ్ వైల్డ్ కార్డ్ మే ఎంటర్ ఇన్ టు ద హౌస్ అని ఇది ఒక బజ్ అనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ 6 మెంబర్స్ బాయ్స్ 6 మెంబర్స్ గర్ల్స్ ఉండొచ్చు. సో 2 క్లాన్స్కి గేమ్స్ పెడతారు. సో ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళని ఆపాలంటే ఈ క్లాన్ వాళ్ళు విన్ కావాలి గేమ్స్. సో ఇప్పుడు ఆ క్లాన్ వాళ్ళు విన్ అయింది అనుకో, లేకపోతే ఈ కంటెస్టెంట్స్ అందరు గేమ్ విన్ అయింది అనుకో, వీళ్ళకి బిగ్ బాస్ 1 లాక్ ఇస్తారు. ఇన్ కేసు ఈ గేమ్ ఓడిపోయినా అనుకో, బిగ్ బాస్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని లోపల పంపిస్తాడు. సో ఇది అప్రాక్సిమేట్లీ 12 డేస్ నెక్స్ట్ 2 వీక్స్లో రాబోతున్నారని చెప్పింది. సో ఇంకా 12 మెంబర్స్ వస్తే ఇట్ వుడ్ బి షాకింగ్. అండ్ మోస్ట్లీ గైస్ ఈసారి ఇంకో బిగ్ బాస్ హౌస్ ఉంది ఆ బిగ్ బాస్ హౌస్లో కూడా అనేది కూడా చెప్పలేము, ఎందుకంటే ఇంకా 12 మెంబర్స్ ఉండాలంటే కెపాసిటీ ఉండాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇప్పుడు ప్రెజెంట్ లైవ్లో ఏది జరుగుతుందంటే, బిగ్ బాస్ ఏమంటాడు, ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినారు, మీరు ఏదో నెగ్లిజెన్సీ చేసి గేమ్స్ చక్కగా ఆడుకుంటారు, ఇన్ కేస్ వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినారంటే అప్పుడు మీరు ఇంట్లో నుంచి బయటికి పోయే ఛాన్సెస్ చాలా హై ఉంటాయి అని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ ద కమింగ్ డేస్ డబుల్ ఎలిమినేషన్స్ మనం ఒక 2-3 వీక్స్ కంటిన్యూస్గా చూడవచ్చు ఈ 12 మెంబర్స్ వచ్చినాకు. సో కంటెస్టెంట్స్కి ఈ న్యూస్ లైవ్లో చెప్పినారు ఈరోజు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఈ వైల్డ్ కార్డ్ న్యూస్ మనకి ప్రోమోలు వచ్చినప్పుడు, ఇంకా మన లైవ్లో వచ్చినప్పుడు మణికంఠ ముఖం వాజ్ అవుట్, షాక్లు ఉండే, లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, అన్ని క్యాల్కులేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ మణికంఠస్ మైండ్, ఏం జరుగుతుంది, ఇంక ఇలా ఇంత రీచ్ చేసిన ఇంకా కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ ఆలనెట్లా రీచ్ చేస్తే, లేకపోతే ఒక భయం వచ్చింది మణికంఠ మళ్ళీ మాట్లాడుతుంటాడు వేరే వాళ్ళతోటి, నైనికతో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకా వేరే వాళ్ళు వస్తున్నారు ఏం జరగబోతుంది అండ్ మణికంఠకు ఒకటే భయం, వేరే వాళ్ళు వస్తే ఈయన ఈజీలీ బయటికి వెళ్ళిపోతాడు అన్నది ఒక్క భయం ఎక్కువ అనిపించింది లైవ్లో అయితే ఈరోజు. అండ్ షాకింగ్ న్యూస్, యష్మి అయితే ఫుల్ షాక్ అయిపోయింది అండ్ ఇక్కడ విష్ణుప్రియ కూడా షాక్ అండ్ ఎవ్రీ వన్ వేర్ అవుట్, ఒకళ్ళిద్దరు కాదు డైరెక్ట్ 12 మెంబర్స్, ఏం జరుగుతుంది, వాట్ ఈస్ దిస్ బిగ్గెస్ట్ స్ట్రెస్ అని హౌస్ లోపల కూడా చాలా వాటికి ఆర్గ్యుమెంట్స్ పాయింట్స్ జరుగుతూనే ఉన్నాయి. సో లైవ్ ఇంకా జరుగుతుంది. సో వాళ్ళందరూ ఒక డైలమ్మాలు ఉన్నారు, లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మనం ఎట్లా బయటకు పోతాము, డబుల్ ఎలిమినేషన్స్ ఉంటాయి, ఆ వైల్డ్ కార్డ్ ఎట్లా వస్తారు, ఎంతమంది వస్తారు. సో దిస్ ఇస్ ద టైమ్ ఐ థింక్ ఇన్ఫినిటీ రూమ్ షుడ్ కమౌట్ అండ్ ఇన్ఫినిటీ రూమ్ నుంచి ఒక వైల్డ్ కార్డ్ని బయటికి తీస్తారో ఏదో చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రెజెంట్ లైవ్లో కూడా కంటెస్టెంట్స్ ఏం మాట్లాడుతున్నారంటే, గేమ్స్ మనకి లాస్ట్ సీజన్ ఉండే కదా, కొంతమంది బయట నుంచి వచ్చి వీళ్ళతోటి కొన్ని గేమ్స్ ఆడుతుండే, కబడ్డీ లేకపోతే రెస్లింగ్ అవన్నీ గేమ్స్ ఆడుతుండే కదా. సో ఇప్పుడు కూడా అట్లాంటి గేమ్సే ఉంటాయా అని ఇప్పుడు మన కంటెస్టెంట్స్ ఆలోచిస్తున్నారు. ఇన్ కేస్ కంటెస్టెంట్స్ గేమ్స్ గెలిచినట్టు బిగ్ బాస్ 1 లాక్ లేకపోతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో దిస్ ఇస్ అ గ్రేట్ న్యూస్ గైస్, ఇది అప్డేట్. అండ్ ఇవన్నీ బయట జరుగుతున్నాయి, పేర్స్లో మళ్ళీ ఒక్కొక్క ఇద్దరు వస్తారని అండ్ ఏం జరుగుతుందో చూసాం. బట్ 12 మెంబర్స్ గైస్, 12 ఇస్ ద హైలైట్, ఎందుకంటే ఇక్కడ మన సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, కరెక్ట్, ఓర్ సర్వైవ్ అవుతారు ఓర్ ఫిట్టెస్ట్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ దే హ్యావ్ టు ప్లే. అండ్ ఈసారి వైల్డ్ కార్డ్ 1, 2, 3, 4 లాగా 3 సెక్షన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క వైల్డ్ కార్డ్ ఎంట్రీ కాకపోతే మనకి బయట బోర్డ్ వేసింది కదా దానిపైన క్రాస్ మార్క్ లేకపోతే అది బలగొట్టడమో లేకపోతే ఏందో చూడాలి. సో 12 మెంబర్స్ అంటున్నారు. సో ఇవి అప్డేట్స్ అండ్ దిస్ ఇస్ అ షాకింగ్ న్యూస్ గైస్, బిగ్ బాస్ 8 ఇంత పెద్ద షాకింగ్ న్యూస్ ఇస్తానని అనుకోలేదు. బట్ దిస్ ఇస్ అ ఇన్ఫర్మేషన్ అండ్ మీకు ఎట్లా అనిపించింది అండ్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్ విత్ ద వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హ్యాస్ 12 మెంబర్స్, డెఫినెట్లీ కమెంట్ బిలో. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కమెంట్ చేయండి అండ్ వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూకే వచ్చి డెఫినెట్లీ మాట్లాడండి. సీ యూ ఆల్ గైస్ ఇన్ నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్.